హాయ్ వేస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఒక విషయం అడుగుతాను మనము ఎంత డబ్బు ఉంది అనే దానికి వాల్యూ ఇస్తామా ఎంత ఆనందంగా ఉన్నాము అనేదానికి వాల్యూ ఇస్తామా ఎంత సంతోషంగా ఉన్నాము అనేదానికి నేనైతే వాల్యూ ఇస్తానండి మనకి ఏమున్నాయా లేదా అనే తర్వాత విషయము ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాయనమాట ఇది చిన్న కుటీరం లాగా సూపర్గా తయారు చేసింది ఇల్లుని మొక్కలతోటి అందులో కానీ కూర్చుంటే ఎంత ఆహ్లాదంగా ఉందంటే చెప్పనేలేము ఇంత సంతోషానికి తను చాలా కష్టపడింది ఇంతవరకు రావాలంటే తన గార్డెన్ని ఈరోజు చూపిస్తాను ఎంత కష్టపడి తయారు చేసిందో ఈ ఇంట్లో ఉంటే చాలా 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 మనశ్శాంతిగా సంతోషంగా అయితే ఉంది ఇలా అందరికీ ఒక్కొక్క ఇల్లు ఉండాలని అనుకుంటున్నాను అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండొచ్చండి మా చెల్లి వాళ్ళ గార్డెన్ ఒక ఒక రౌండ్ అయితే వేసి చూద్దాము చాలా కష్టపడిన తను ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తుంది ఒక రెండేళ్ల నుంచి తన్నే అడుగుతాను ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేసిందని చుట్టూరు చెట్లు మధ్యలో ఇల్లు చాలా బాగుంది చూద్దామా రండి ఇద్దండి గేట్లో నుంచి లోపలికి ఎంటర్ వంగ వ్యూ ఇలా ఉంటుందన్నమాట రకరకాల మొక్కలు చాలా కొన్ని వాటై వాటికై అవే వచ్చాయి కొన్ని ఏమో ఇది వేసి పెంచుకుంది అనమాట ఇలా ముందుకు వస్తే పక్కనంతా క్రోటన్స్ వేసింది ఇవన్నీ క్రోటన్స్ అనమాట అసలు మొక్కలు పెంచాలంటే చాలా ఓపిక ఉండాలండి ఎందుకంటే వాటికి చాలా చాలా టైం ఇవ్వాలి మనం ఎండిపోయినవి తీసేస్తుండాలి ఏర్లు అవన్నీ వాటికి శక్తి కోసం రకరకాల మందులు వేస్తూ ఉండాలి చాలా సంరక్షించాలండి ఇది వచ్చి మందార్ చెట్టు ఇంకా అంటే ఫ్లవరింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుండదు ఇదేం తోటకూర చెట్టు అండి దానికై అదే పడి మొలిచిందంట తోటకూర అది కట్ చేస్తూ ఉంటుంది వండుతూ ఉంటుంది వారానికి ఒకటి రెండు సార్లు అది మళ్ళీ వస్తూనే ఉంటుంది అన్నమాట చక్కగా వచ్చింది దానికి దానికి అది సొంతగా తర్వాత ఇది నందివర్ధనం చెట్టు అండి ఇది సెంటు నందివర్ధనం అంట తర్వాత చెప్పింది తను ఇది అయితే నందివర్ధనం చెట్టు ఇవంతా నిమ్మకాయ చెట్లు అండి ఇద నిమ్మకాయలు ఈ మధ్య చక్కగా వస్తున్నాయండి నేను నిమ్మకాయ చెట్టు వేసాను డింగట్ ఒక వచ్చింది కానీ ఒక్కరో పెద్ద గంగాల్ని రాలిపోయింది ఈ ఎండలకి అసలు తట్టుకోలేకపోయింది అనమాట ఇది స్వీట్ లెమన్ అనుకుంటానండి ఈ మధ్య చాలా దగ్గరలో అమ్ముతున్నారు ఆ స్వీట్ లెమన్ అనేసి ఇది మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు చెప్పాను కదా ఒక త్రీ ఇయర్స్ ఇటుకి పూత ఉందండి ఆల్రెడీ ఇది కొన్నదనమాట త్రీ ఇయర్స్కి కాపుకి అనేసి ఇది కాపు అంటే పూత ఉన్నిందే కొనుక్కుంది పిందెలు వచ్చాయి కానీ సారీ ఎండిపోయాయి ఇది కొన్న చెట్టు అనమాట ఇంకొన్ని ఏంటంటే ఇంకా ఉన్నాయి ఒకటి రెండు వాటికై అవి పడి మొలిచాయంట అంత అదృష్టమో కదా అలాగా ఇది వచ్చి చింత చెట్టు అండి చింత చెట్టు ఇది కూడా కూరల్లో వాడుతూ ఉంటుంది అన్నమాట బాగా కావాల్సినప్పుడల్లా పప్పులు అలా వేసుకుంటూ ఉంటుంది ఇంకా చాలా చెట్లు వేయటానికి ట్రై చేస్తోంది కొన్ని వేసింది అంటే వీళ్ళు ఇక్కడే ఉండరు వేరే ఇంట్లో ఉంటూ ఉంటారు అప్పుడప్పుడు గెస్ట్ హౌస్ లాగా హాయిగా అప్పుడప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ హాలిడేస్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అదే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా తను ఇక్కడే ఉండుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది అది జామ చెట్టు చూడండి పిందలు చాలా అయితే ఉన్నాయండి చిన్న చెట్టే కదా ఎన్ని పిందలు ఉన్నాయో చాలా ఇక్కడ కోతులు బెడదలేదు కాబట్టి పిందలు పువ్వులు చక్కగా వచ్చినాయి వచ్చినట్టు ఉంటున్నాయి అనమాట కోతులు ఉంటే ఇంక అసలు చెప్పక్కర్లేదు ఇద్దండి మందార చెట్టు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వు అనమాట ఈ పువ్వులు చూస్తే నాకు మహానందం వేస్తుంది ఇవి చక్కగా అమ్మవారికి అలంకరించవచ్చు వినాయకుడికి అలంకరించవచ్చు ఎందుకంటే ఎరుపు పువ్వులు వినాయకుడికి ఇష్టం కాబట్టి ఇదండి ఈ చెట్టు చూసారా ఇది వచ్చి దానికై అదే పడి మొలిచిందంట చెట్టు రానివ్వలే అని చెప్పేసి ఉంచింది చక్కగా మూలగా చక్కగా పక్కగా వెళ్ళి వచ్చిందనమాట ఇంకా అది పెరిగినా కానీ ప్రాబ్లం లేదు మనకు ఇది గులాబీలు ఎండాకాలం కదండి ఫ్లవరింగ్ అంత లేదు ఇంకా నయం గ్రీన్గా అన్న ఆకులు ఉన్నాయి మా ఇంట్లో చెట్లు అయితే ఆకులు కూడా పాపం చచ్చిపోయినట్టు అయిపోయినాయి అనమాట ఇంకోటి ఇది కూడా ఇంకొక గులాబీనండి ఈ మధ్య ఈ మధ్య సెంటు గులాబీ తీగ గులాబీ అనేది కొన్ని కొనుక్కొని వెళ్ళింది మేబీ అవే అయి ఉంటాయి ఇది ఏం చెట్టు నిమ్మకాయ చెట్టు అండి ఇది కూడా నిమ్మకాయ చెట్టు ఇంకా కొంతకాలం అయితే అంటే ఇంకొక వన్ ఇయర్ అయింది అనుకోండి ఇవన్నీ కాయలు వచ్చేసి ఉంటాయన్నమాట అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఈసారి మంచిగా అంటే కొంచెం చల్లకాలం చల్లకాలం వెళ్ళామనుకోండి ఇది నందివర్ధనం ముద్ద నందివర్ధనం చల్లకాలం వెళ్ళామనుకోండి ఫ్లవర్స్ అంతా బాగా వస్తాయి మామూలుగా ఎప్పుడెప్పుడు ఫోటోలు పంపిస్తూ ఉంటుంది ఒక చెట్టుకి పది ఇరవై గులాబ్ పూలు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నాకు ఇప్పటికి తీరింది వెళ్ళడానికి ఈ అరుగు చూసారా సాయంత్రం పూట స్నాక్స్ తినడానికని ఈ తొట్టి చూసారా ఇది నెల్లూరు నుంచి తెచ్చుకుందండి ఈ తొట్టి తామర పువ్వులాగా ఉందనేసేసి చాలా నచ్చి తెచ్చుకుందనమాట అది దాంట్లో మొక్క తెచ్చి పెట్టుకొని ఉంది అది ఇంకా వెయ్యాలి మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టమండి ఈ మధ్య అసలు ఇలా స్థలం ఉండాలని రూలే లేదు టెర్రస్ గార్డెన్ చాలా చేస్తున్నారు కదా నేను ట్రై చేస్తున్నానండి ఇప్పుడిప్పుడే నేను కూడా మా ఇంట్లో మొక్కలు వేయడం ప్రారంభించాను దీనికి మా అమ్మకి తినికి మా అమ్మకి చాలా పిచ్చి అనమాట చిన్నప్పటి నుంచి ఎక్కడున్నా కానీ దీనికి ఏంటి మన పాకెట్ మనీ ఇస్తే వచ్చేటప్పుడు మొక్కలు కొనుక్కొచ్చుకుంటుండేదనమాట అంత ఇష్టము మా అమ్మ కూడా ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా కానీ ఆ లారీలో సగం లారీ కుండీలే ఉండేవన్నమాట ఇవి చూడండి ఇవి కొన్ని ఈ పూలు చూసారా ఒక్క మొక్క వేసిందంట అలా అలా పాక్కుపోయింది అనమాట ఎర్ర పూలు ఇవి వచ్చి వైలెట్ కలర్ పూలు అనమాట ఈ పూలు ఇంట్లో ఉన్నా కానీ మనకు హ్యాపీ కదా శివునికి పెట్టుకోవచ్చు కదా చక్కగా బాగుంది చూడండి బటర్ఫ్లై వచ్చింది అప్పుడే అనమాట దాన్ని తీస్తా ఉంటే ఎగురుతా ఎగురుతా ఉంది బలం వచ్చేటనిపించిందండి ఇదే ఈ పూలు చూసారా ఈ రాణి కలర్ పూలు ఇవి ఏం పూలు అనేసి అంటే మనం పెట్టుకోవడానికి పనికిరావు కానీ చూడటానికి కలర్ఫుల్గా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి పూలు తర్వాత ఇప్పుడు ఒక సైడ్ చూపించాను కదా మన గేట్లోంచి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ చూపించాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చాను అనమాట ఇదండి ఇవి ఇవంతా కొనుక్కొచ్చి వేసుకుంది ఇది కొబ్బరి చెట్టు కొనుక్కొచ్చింది ఇంకా వెయ్యలేదు నేలలో వేయాలి తర్వాత ఇవి చూసారా ఇది గుమ్మడి తీగ దానికై అదే వచ్చిందంట గుమ్మడి ఇది గుమ్మడి తీగ అన్నమాట ఇది వెయ్యి వరహాలు నూరు వరహాలు అది అంటాం కదా అంటాం కదా అంటాం కదా అనకపోతే అడిగి తెలుసుకోవచ్చు కదా కదా అడుగుతానండి ఈ చెట్లు అనమాట ఇది కృష్ణ తులసి అండి కృష్ణ తులసి తర్వాత ఈ చెట్లు క్రోటన్ చెట్లు చాలా అందంగా ఉన్నాయండి ఇది నేలలో వేసేసింది ఇటు సైడ్ ఉన్నాయి చూపిస్తాను ఉండండి అసలు మా చెల్లినే అడుగుదాం అసలు ఈ తోట ఇలా రావడానికి ఇద్దండి ఇంకో మామిడి చెట్టు ఎంత కష్టపడింది అని తన్ననే అడిగి తెలుసుకుందాం ఇదండి మా చెల్లి శ్యామలాదేవి ఇంటిని ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా అందంగా తయారు చేసింది తన మాటల్లోనే విందాం చెప్పబోయే ఎన్ని సంవత్సరాల నుంచి ఇదంతా తయారు చేసాం టూ ఇయర్స్ నుంచి ఇది నా చిన్నప్పటి కళ కొంచెం పెద్ద ఇది నా చిన్నప్పటి కళ పుస్తకాల్లో మా ఇల్లు అని బొమ్మ చూసినప్పటి నుంచి గార్డెన్ గార్డెన్ మధ్యలో ఒక చిన్న ఇల్లు దాని బటర్ఫ్లైస్ అవన్నీ ఉంటాయి అవన్నీ ఎప్పటికైనా డ్రీమ్ ఫుల్ చేసుకోవాలని అప్పటి నుంచి కలగంటున్నా టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఇప్పటికి ఇవన్నీ ఇంకా ఇంకొక టూ ఇయర్స్ తర్వాత ఇంకొక వన్ ఇయర్ తర్వాత వస్తే ఇంకా చాలా బాగా మొక్కలతో ఉంటది మొక్కలు పెద్ద ఉంటాయి అదండి చూద్దామా వీళ్ళ గార్డెన్ ఒకసారి చూపించే నేను వాయిస్ ఏం చేస్తున్నారా ఏం పూలు పేరు తెలుసా అటు పూలు పేరు ఏ మందారం పూలా నువ్వే వేసావా చెట్టు పూలు మాత్రం నువ్వు వేస్తున్నావా చాలా అన్ని కోసేస్తావా ఒకటి ఉంచుతావా ఒకటి ఉంచు చెట్టుకి ఈ ఉంచులే పాపం ఉంచులేరా ఒకటి ఇద్దో చూపిచ్చి ఏ బొట్లో పెట్టావు ఇద్దండి ఈ మామిడి చెట్టు కూడా పడి మొలిచిందేనంట ఇది వచ్చి నూరు వరహాలు చెట్టు కొనుక్కొని వచ్చినట్లుంది ఇది ఈ మొక్కలు చాలా అందంగా ఉన్నాయండి తర్వాత ఇవన్నీ క్రోటనమాట ఇది ఏమో సెంట్ జాజి కాదు రెడ్ రెడ్ పూలు గుత్తులు గుత్తులు కాస్తాయి చూడండి మన నూరు వరహాల లాగే ఉంటుంది కొంచెం వేరుగా ఆ చెట్టు అనమాట ఇది వచ్చి మామూలుగా మా ఇది గన్నేరు చెట్టే కదా తర్వాత ఏందో పూల పేరు కరెక్ట్ చెప్తున్నానో లేదో అర్థం కావట్ల అందుకే ఈ ఈ అయితే అమ్మ దగ్గర కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇది వచ్చి మామూలు లక్కీ ప్లాంట్ ఈ కొన్ని హ్యాంగ్ చేస్తుంది కొన్ని చెట్లు ఇదిగోండి ఇది ఒక క్రోటను ఇది ఇవి కింద వేసేసింది అనమాట చక్కగా పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి చాలా 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 బాగున్నాయండి కింద వేసేలేకే సరసరమని చక్కగా పెరిగిపోయాయి దాని తర్వాత ఇదిగోండి వీటిల్లో ఏదేదో మొక్కలు వేసింది ఇటు పేర్లు తెలియదండి నాకు అడగతాను తర్వాత చక్కగా ఎటు చూసినా అయితే గ్రీనరీగా పచ్చగా ఉండేటట్టు అనమాట ఇది తేజ్ అంటే మన బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉందని చెప్పింది చూడాలి అరటి చెట్లు అరటికాయలు ఇది గులాబ్ చెట్టు అనమాట ఇది కింద వేసేసింది దీనికి పూలు చాలా చాలా వస్తాయండి అరటి చెట్లు కూర అరటికాయలు అండి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా ఈ రెడ్ ఫ్లవర్స్ అంతా వచ్చి ఉన్నాయి త తర్వాత ఇది వచ్చి నారింజకాయ చెట్టు నిమ్మకాయ అంటారు చెండు గజ నిమ్మకాయ లాంటిది అనమాట ఇది బచ్చల చెట్టు బచ్చలాగా చక్కగా పప్పులో వేసేసుకుంటూ ఉంటుంది వారానికి ఒకసారి రెండుసార్లు తర్వాత ఇది కూడా అరటికాయ చెట్లు ఒకటి పండుది ఒకటి కూరకాయ ఇది ఆ కూరకాయలు మాత్రం ఒకసారి మాకు ఇచ్చారు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక కూర చేస్తే ఇది ఇక్కడ కూడా మందారు చెట్టు ఉంది ఒక కాయ కూర చేస్తే సరిపోద్ది అంత పెద్ద కాయలు అనమాట ఈసారి నేను కూడా పిలకలు తీసుకెళ్ళాలి తులసి చెట్టు ఇది గోరింటాయ చెట్టు గోరింటాయ చెట్టు అందరి ఇళ్ళల్లో వేసేసుకుంటూ ఉంటారు కదా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు గోరింటాకు పెట్టేసుకోవచ్చు నేను కూడా మా ఇంటి ముందు వేసున్నాను ఆ నాలుగు ఆకులే ఉన్నాయి ఆ నాలుగు ఆకులు తప్పి తప్పించి ఇంకొక ఐదో ఆకైతే రావాలని అనిపించట్లేదు అంట ఆ చెట్టుకి మరి ఎప్పటికి పెద్దది అవుతుందో చూడాలి ఇదిగో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నానండి కానీ ఎట్టు చూసినా పచ్చగా చల్లగా ఉంది ఇల్లు కూడా తెలుసా అసలు తిరుపతిలో అంత చల్లగా ఉంటుందంటే మామూలుగా అయితే వేడి అదిరిపోతుంది కదా ఈ చెట్ల వల్లనో ఏమో చెట్లు ప్లస్ వీటికి ఓ నీళ్లు పోస్తా తడుపుతా ఇద్దోండి ఇద్దండి ఇది బిర్యానీ చెట్టు బిర్యానీ ఆకు చెట్టు ఇది చాలా పెద్దగా వచ్చింది కదా మనం ఇంకా బిర్యానీలు చేసేసుకోవడమే ఆకుంది కదా ఇంకెందుకు ఆలస్యం తొండ తొండ బిర్యానీ ఆకు కదా చక్కగా ఎప్పుడెప్పుడు కావాలన్నా ఫ్రెష్ ఫ్రెష్గా యూస్ చేసుకోవడమే మధ్యలో నేను వాయిస్ ఇస్తాను

ఈ చెట్టు చూసారా వావిళ్ళ చెట్టు అంట ఇది మోకాళ్ళ నొప్పికి చాలా మంచిదని మా మా గారు ఆ విషయం తెలిసిన తర్వాత ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరీ వేసి పెంచుతున్నారు వావిళ్ళ చెట్టు వావిళ్ళ ఆకు ఇది అలా కట్టేసుకుంటామా మోకాళ్ళకి ఆ ఇది నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్లు స్నానానికి వాడితే మంచిదంట ఇక ఇంటి లోపలికి వెళ్తే చూడండి మా చెల్లి బొమ్మలు ఆర్ట్స్ చాలా బాగా వేస్తుందండి గోడ మీద ఒక చెట్టు వేసింది తనే స్వయంగా వేసింది వాటికి డిమాట్లో దొరికే బటర్ఫ్లైస్ అంతా అతికిచ్చిందనమాట ఇదిగో ఈ ఉయ్యాల వేసింది కదా ఆ ఉయ్యాలలో ఇంకా వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూర్చున్నట్టు వెయ్యాలంట అది కొంచెం బాకీ ఉంది వర్క్ చూడటానికి ఎంత బాగుందో కదా అసలుకి బటర్ఫ్లైస్ అంతా వేసేసింది ఇది ఒకటి చక్కగా దీనికి మంచి కళాత్మకమైన టేస్ట్ ఉందన్నమాట ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టిన బొమ్మలు రాధాకృష్ణుడు బొమ్మలు అనమాట దీని అభిరుచి కూడా చాలా చాలా బాగుంటుంది ముగ్గులు అవి చాలా బాగా వేస్తుంది పెయింటింగ్స్ చాలా బాగా వేస్తుంది చాలా ఆర్టిస్ట్ అనమాట మంచి ఆర్టిస్ట్ ఇది మనం ఆనంద గోపురం అంటారంట వెంకట స్వామిది తిరుమలది కదా దాని తర్వాత వెంకటల స్వామి అమ్మవారు ఉండే పటం అన్నమాట మంచి మంచి బొమ్మలైతే పెట్టింది ఇంట్లో చక్కగా కృష్ణుడు కృష్ణుడు అంటే దీనికి చాలా 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 చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట కృష్ణుడు ఎప్పుడు ఆ బొమ్మలే ఇది వచ్చి వాళ్ళ అబ్బాయి మదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చారంట వాళ్ళ ఫ్యామిలీ పూరా వాళ్ళ హస్బెండు మా చెల్లెలు తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి చూడటానికి చాలా ముచ్చటగా ఉందన్నమాట బొమ్మ చాలా బాగుంది మంచి టేస్ట్ చాలా బాగుంది అది ఖుషి అయితే ఖుషీలాగే ఉంది ఆ బొమ్మ వచ్చాం అసలు ఖుషి చాలామంది తెలుసు కదా ఆ ఖుషీ బొమ్మలాగే ఉందన్నమాట కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడంటే అసలు చెప్పలేమండి చాలా అందంగా ఉన్నాడు కృష్ణుడు ఇందులో చాలా చాలా బలే బలే ఉంది అనిపించింది అనమాట చాలా అందమైన కృష్ణు కృష్ణుడు అనమాట చాలా మొహం చాలా ముద్దుగా అందంగా స్మైలీగా భలే ఉన్నాడు ఎంత బాగున్నాడో అసలుకి దాని తర్వాత ఏంటంటే ఇదేమో రాధాకృష్ణుల పెయింటింగ్ అనమాట చాలా అందంగా ఉంటారు ఆ ఈ విధంగా తనకు నచ్చిన బొమ్మలతోటి ఇల్లు చక్కగా లోపల బాగా డెకరేట్ చేసుకుందనమాట ఇదండి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గార్డెన్ కూడా నచ్చినట్లయితే అందరూ ఇలాంటి గార్డెన్ వేసుకొని సాయంత్రం పూట ఇక్కడ ఒక స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మీ లక్ష్మీరావు